కేసీఆర్ ఉద్యోగాల భర్తీ చేయకుండా విద్యార్థుల పాలిట శాపంగా మారడని మండిపడ్డారు నిరుద్యోగులు. గత 6.5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ వేయని ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో నోటిఫికేషన్ విషయాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టడం లేదన్నారు నిరుద్యోగులు. అమరవీరుల యొక్క ఆశయాలు నెరవేరలేదు. మరి తెలంగాణ దేశానికే మాడల్ అని చెప్పుకుంటున్న మాడల్ దోపిడీకి మాడలా లేదా ఉద్యోగాలు ఇవ్వడానికి మాడలా నిర్ణయించాల్సింది కేసీఆర్ గారు. ఒక్క ఉద్యోగం 7 ఏళ్లలో ఉస్మాన్ యూనిస్ లో ఒక్క ఉద్యోగం నింపవైతివి, కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా పర్మిషన్ రద్దు చేస్తేవి. మరి ఏం చేసినట్టు నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి, ఏం చేసినట్టు ఈ తెలంగాణ నిరుద్యోగులకు, ఏం చేసినట్టు విశ్వవిద్యాలయాలకి? కాబట్టి ఇవాళ స్పష్టంగా మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సాక్షిగా కొత్త తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినటువంటిది 1,07,000 ఖాళీలు అని చెప్పారు వారు. అందుకే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీరు నిజాయితీగా ఏ మాట అయితే ఆనాడు అసెంబ్లీలో ఇచ్చారో, ఏ మాట అయితే ఉద్యమకాలంలో చెప్పారో, మీరు ఇమీడియట్ గా ఆ ఉద్యోగాలను నింపడానికి ఒక ప్రాసెస్ ను మొదలు పెట్టండి. ఆ ప్రాసెస్ ను మొదలు పెట్టడానికి శ్వేతపత్రం ప్రకటించండి. మన ఉద్యమం నడిచిందే నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ళల్లో కమిషన్ వస్తుంది కాబట్టి ఏది పడితే అది కడుతున్నాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌజులు ఉన్నాడా, పాలి హౌజులు ఉన్నాడా, గెస్ట్ హౌజులు ఉన్నాడా, ప్రగతి భవన్లు ఉన్నాడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది. పాలసీని అమలు చేసేటువంటి కీలకమైన అన్ని పదవుల్లో రిటైర్మెంట్ వాళ్ళే ఉన్నారు. నేను చెప్పిన కేసీఆర్ దయచేసి బంగారు తెలంగాణ పేరు తీసేది, దీని వృద్ధుల తెలంగాణ అని పేరు మార్చండి అని పెట్టిన. ఈ ప్రభుత్వాలకు దొరల ప్రభుత్వాలకు అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా నిరుద్యోగ ఉద్యమాన్ని విస్తం చేయవలసింది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఉద్యోగ ఖాళీలు భర్తీ